విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభు డిమాండ్ చేశారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, లైబ్రరీ, సక్రమమైన మెనూ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పెంచిన ఛార్జీలను తగ్గించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పి పాపారావు, ఎస్ దుర్గాలక్ష్మి, ఎం పార్దు, పి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో మరుగుదొడ్లు, లైబ్రరీ, తాగడానికి మంచినీళ్ళు, పెంచిన ఫీజులు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెను ఉంది, అది పేరుకే మెను అలా అంటించి పెట్టారు. ఆ మెను వేరు, మన స్టూడెంట్స్కి పెట్టే ఫుడ్ వేరు. ఇవన్నీ మా డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము భావిస్తూ ఈ ఐటీడీకి వచ్చాం సార్. ప్రభు ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులండి. ప్రాథమిక ఏజెన్సీ 13 మండలాల్లో ప్రాధాన్యత ఇచ్చే కాలేజీలు ఏవనుకుంటే ఖచ్చితంగా జూనియర్ కాలేజీ. అటువంటి జూనియర్ కాలేజీలో దాదాపుగా 500 నుండి 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ కాలేజీ ఆవరణలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం పరిశీలించినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే కనీస మౌలిక సదుపాయాలు అనేవి కాలేజీలో ఉండాలి. ఎందుకు అంటే విద్యార్థులు ఉంటారు కాబట్టి. తాగడానికి నీళ్ళు ఉండాలి, చదువుకోవడానికి లైబ్రరీ ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, ఫీజులు తగ్గిన గవర్నమెంట్ నిచ్చిన దాంట్లో ఉండాలి. ఈ ఏవి కూడా ప్రజెంట్ ఏజెన్సీ 13 మండలంలో జూనియర్ కాలేజీలో కనిపించడం లేదు. ఏమైనా ఇష్యూస్ ఆడపిల్లలకు జరిగినప్పుడు హాస్టల్ ఒక చోట ఉంటుంది, బాత్రూమ్స్ ఒక చోట ఉంటాయి, అర్థాంతరంగా బయటికి పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే జూనియర్ కాలేజీల్లో పరిస్థితులు ఇమాజిన్ ఇవన్నీ కూడా డిమాండ్ మాకు తీర్చండి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఇది దాదాపు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది, ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేని ప్రయత్నం చేయలేదు.